ఇంటింటి రామాయణం జూన్ 10న ప్రారంభం, రాత్రి 8:30. గణా, ఎక్కడికి వెళ్ళావు గణా? నా బంగారు కొండ వైశాలి, గణా, గణా రా. సుబ్బు, నువ్వే నా పాలిట దేవుడివి. సుబ్బు, నీ బిడ్డని ఎవరో తీసుకెళ్లలేరు పంచమి. మీ ఇద్దరు పిల్లలు మీ దగ్గరే ఉంటారు. ఎన్ని జన్మలెత్తినా నేను నీ రుణం తీర్చుకోలేను సుబ్బు. నువ్వు నా కోసమే పుట్టుంటావు. సుబ్బు, నీకు వీళ్ళెక్కడ కనిపించారు? మంచి మనుషులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది, కాని కష్టాలకు భయపడే వాళ్లకు ఆ మేలు దూరం జరిగిపోతూ ఉంటుంది. మీ ఇంటి గురించి నాకొక కల వచ్చింది. మీ వంశానికి చాలా పెద్ద శాపం ఉందంట. ఆ శాపం పోగొట్టడానికి పంచమి ఇంట్లో అడుగుపెట్టి ఆ శాపం పోగొట్టిందంట. ఆ తర్వాత మీరంతా కలిసి సంతోషంగా ఉన్నారంట. చిన్నపిల్లవాడివైనా చాలా గొప్పగా చెప్పావు సుబ్బు. నీ కలని మేము నిజం చేస్తాం. అందరం కలిసి సంతోషంగా ఉంటాం. ఇక్కడ నా విద్యాభ్యాసం పూర్తయిపోయింది. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. వెళ్ళొస్తాను పంచమి, వెళ్ళొస్తాను మోక్ష. సుబ్బు, పంచమి, సుబ్బుతో చెప్పు కొన్ని రోజులైనా మన ఇంట్లో ఉండాలని ఎలాగైనా ఒప్పించు.